హాయ్ ఎవరివన్ సబ్జెక్ట్ టూ పైన ఒక వీడియో చేయండి అంటూ ఒంగోలులో హెడ్ కాన్స్టేబుల్గా పనిచేస్తున్న వెంకట్రావు గారు అడిగారు సో ఈ క్లాస్లో మనము సబ్జెక్ట్ టూని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేద్దాం సో ముందుగా దీని స్ట్రక్చర్ ఏంటో చూద్దాం సో సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ప్రెజెంట్ టెన్స్లో అయితే మనము యామ్ ఈజ్ ఆర్నీ యూజ్ చేస్తాం సో పాస్ట్ టెన్స్ అయితే మనము వాజ్ ఆర్ వర్ని యూజ్ చేస్తాం సో దీన్ని ఎలా యూజ్ చేయాలో అంటే సబ్జెక్ట్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ టు యొక్క ఫస్ట్ యూసేజ్ వచ్చేసి లైక్లీ టు ఎక్స్పీరియన్స్ సమ్థింగ్ ఆర్ టు బి ఎఫెక్టెడ్ బై సంథింగ్ ఓకే అంటే దేని చేతనన్నా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఏదైనా అనుభవం చెందడం లేదా అఫెక్ట్ కావడం అంటే ప్రభావితం కావడం సో అలాంటి సందర్భాల్లో మనము సబ్జెక్ట్ టుని యూజ్ చేస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ట్రైన్ టైమ్స్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్ ఇన్ బ్యాడ్ వెదర్ కండిషన్స్ అంటే ఈ ట్రైన్ టైమింగ్స్ అనేవి వెయిట్ వల్ల ప్రభావితం చెందుతాయంటే బ్యాడ్ వెదర్ కండిషన్స్ అంటే వాతావరణం కనుక సరిగా లేకుంటే అప్పుడు ట్రైన్ టైమింగ్స్లో మార్పులు అనేవి జరుగుతాయి అంటే ట్రైన్ టైమింగ్స్ వెయిట్ వల్ల ప్రభావితం చెందుతున్నాయంటే బ్యాడ్ వెదర్ కండిషన్స్ అంటే వాతావరణం సరిగా లేనప్పుడు ఈ ట్రైన్ టైమింగ్స్లో ఏమవుతుంది మార్పులు అవుతాయి లేదా ప్రభావితం అనేది చెందుతాయి ఓకే నెక్స్ట్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ సబ్జెక్ట్ టు గ్రావిటీ సో గ్రావిటీ అంటే మన అందరికీ తెలుసు అంటే ఏదైనా వస్తువుని మనం పైకి వేస్తే ఖచ్చితంగా అది కింద పడుతుంది అంటే భూమికి ఉన్న ఆకర్షణ శక్తి వల్ల సో దాన్ని మనం ఏమంటాము గ్రావిటీ సో ఆల్ ఆబ్జెక్ట్స్ అంటే ప్రతి వస్తువు కూడా దేనికి ప్రభావితం చెందుతుంది గ్రావిటీకి ఓకే అంటే భూమికి ఉన్న ఆకర్షణ శక్తికి ప్రభావితం చెందుతుంది దిస్ ఏరియా ఈజ్ సబ్జెక్ట్ టు అర్త్ క్వేక్స్ సో ఎర్త్ క్వేక్స్ అంటే ఏంటి భూకంపాలు సో ఈ ఏరియా భూకంపాల వల్ల ప్రభావితం చెందుతుంది ఓకే అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఏరియా ఏంటి భూకంపం వల్ల లేదా భూకంపాల వల్ల ప్రభావితం చెందుతుంది నెక్స్ట్ ది ఆఫర్ ఈజ్ సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్ సో ఆఫర్ అంటే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కొన్ని ఫెస్టివల్స్కి అంటే పండగలకి సో ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఆటోమొబైల్స్ కావచ్చు లేదా బట్టలు కావచ్చు చాలా రకాలుగా ఆఫర్స్ మనకి ఉంటుంటాయి ఓకే సో కానీ ఆఫర్స్కి తోడు వాళ్ళు కొన్ని కండిషన్స్ కూడా పెడతారు సో ఈ ఆఫర్ కూడా అంతే ఓకే ఇది ఒక సర్టెన్ కండిషన్స్ అంటే కొన్ని కండిషన్స్కి లోబడి ఉంటుంది ఆఫర్ కొన్ని కండిషన్స్కి లోబడి ఉంటుంది ఓకే సో ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే మనకు ఆఫర్ అనేది వస్తుంది రైట్ అంటే మనం ఫైవ్ థౌసండ్ వర్త్ ఆఫ్ గూడ్స్ కొన్నప్పుడు లేదా టెన్ థౌసండ్ వర్త్ ఆఫ్ గూడ్స్ కొన్నప్పుడు ఆ ఆఫర్ అనేది వస్తుంది అలా అంటే అది ఒక కండిషన్ ఓకే సో ఆ కండిషన్స్ లోబడి ఈ ఆఫర్ అనేది ఉంది సో ఇలా సో దేనివల్లనైనా ప్రభావితం చెందింది అని చెప్పడానికి మనము ఈ సబ్జెక్టుని యూజ్ చేస్తాం దిస్ ఈజ్ ద ఫస్ట్ యూసేజ్ అండ్ సెకండ్ యూసేజ్ ఈజ్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ యూ హ్యావ్ టు ఒబే రూల్ ఆర్ ఏ లా అంటే చట్టానికి లోబడి సో మనం చట్టానికి లోబడి ఉండాలి చట్టానికి లోబడి పని చేయాలి అని చెప్పే సందర్భాలలో కూడా మనం సబ్జెక్ట్ టూని యూజ్ చేస్తాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ బిల్డింగ్ ఫర్మ్స్ ఆర్ సబ్జెక్ట్ టు టైట్ కంట్రోల్స్ సో బిల్డింగ్ ఫర్మ్స్ అంటే ఏంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి ఓకే సో ఫర్మ్ ఫర్మ్ అంటే ఒక కంపెనీ ఓకే సో బిల్డింగ్ ఫర్మ్స్ అంటే కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నీ కూడా వేటికి లోబడి ఉంటాయి టైట్ కంట్రోల్స్ అంటే చాలా కఠినమైన చట్టాలకి లోబడి ఉంటాయి ఎందుకంటే వీళ్ళు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు రోడ్స్ కావచ్చు లేదా డ్యామ్స్ కావచ్చు కడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కఠిన నిబంధనలు కావచ్చు లేదా రూల్స్ కావచ్చు లేదా చట్టాలు కావచ్చు ఉండాల్సి ఉంటుంది సో ఈ కంపెనీస్ అన్నీ కఠినమైన కంట్రోల్స్కి లేదా చట్టాలకి లోబడి ఉంటాయి సో వాటికి లోబడేవి పని చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వీఆర్ సబ్జెక్ట్ టు ద లా ఆఫ్ ద ల్యాండ్ సో లా ఆఫ్ ద ల్యాండ్ ల్యాండ్ అంటే ఇప్పుడు మనం ఉన్నామో మనం భారతదేశంలో ఉన్నాము ఓకే సో మనం ఎక్కడైతే ఉంటామో ఆ ల్యాండ్ ఓకే అంటే ఆ ప్రదేశం యొక్క చట్టాలకి లోబడే మనము ఉండాలి సో మనం భారతదేశంలో ఉంటున్నాము కాబట్టి మనము మన దేశం యొక్క చట్టానికి లోబడి ఉండాలి సో మన అందరం మన చట్టానికి లోబడే ఉండాలి నెక్స్ట్ వెన్ వీ ట్రావెల్ టు ఎ ఫారిన్ కంట్రీ వీఆర్ సబ్జెక్ట్ టు దేర్ యూనిక్ లాస్ అండ్ ట్రెడిషన్స్ ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ సో ఏంటి అంటే మనం ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు అంటే వేరే దేశానికి వెళ్ళినప్పుడు మనము అక్కడ ఉన్న చట్టాలే కావచ్చు లేదా వాళ్ళ సంప్రదాయాలకి మనము లోబడి ఉండాల్సి ఉంటుంది ఓకే అంటే మన దేశంలో ఉన్న సంప్రదాయాలు కావచ్చు లేదా చట్టాలు కావచ్చు అక్కడ ఉండవు ఓకే అక్కడ ఇంకా కఠినంగా ఉండొచ్చు కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం ఏ దేశానికైతే వెళ్తామో అక్కడ ఉన్న చట్టాలకి తగ్గట్టు అక్కడున్న సాంప్రదాయాలు తగ్గట్టు వాటికి లోబడి మనము ఉండాలి ఓకే సో అంటే ఇలా చట్టానికి లోబడి ఉండాలి అనే సందర్భాల్లో కూడా మనము సబ్జెక్టు టూని యూజ్ చేస్తాం సబ్జెక్టు టు నెక్స్ట్ యూసేజ్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ వెదర్ సంథింగ్ హ్యాపెన్స్ అంటే ఏదైనా పని జరుగుతుందా అని చెప్పే సందర్భంలో అంటే ఇక్కడ పని అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఒక కండిషన్ అనేది ఉంటుంది ఆ కండిషన్ అనేది ఫుల్ఫిల్ అయితే పని అనేది జరుగుతుంది సో ఇలాంటి వాక్యాలు ఇలాంటి సెంటెన్సెస్ చెప్పే సందర్భంలో మనము సబ్జెక్టుని యూజ్ చేస్తాము సో ఎగ్జాంపుల్స్ గూడ్స్ విల్ బీ సెంటౌట్ విదిన్ ఫోర్టీన్ డేస్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ సో గూడ్స్ అంటే ఏంటి ఏవైనా వస్తువులు స్టాక్ ఓకే సో స్టాక్ అనేది పద్నాలుగు రోజులలో పంపించడం జరుగుతుంది కండిషన్ ఏంటి ఇక్కడ సబ్జెక్టు ఓకే అవైలబిలిటీ అంటే సో ఈ పని దేనికి లోబడి ఉంటుంది లేదా ఏ కండిషన్ పైన ఉంది అంటే అవైలబి అవైలబిలిటీ పైన అంటే సో పద్నాలుగు రోజులలో ఆ వస్తువులు కనుక తయారై ఉండి ఉంటే ఓకే అంటే ఉంటే తయారై ఉంటే ఖచ్చితంగా పంపించడం జరుగుతుంది సో తయారు కాకపోతే పంపించడం జరగదు ఓకే సో ఇక్కడ కండిషన్ అనేది ఏంటి అంటే అవైలబిలిటీ సో ఆ వస్తువులు అనేటివి ఉండాలి ఉంటే పద్నాలుగు రోజుల్లో పంపించడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ ద సేల్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ సబ్జెక్ట్ టు అప్రూవల్ బై ద కోర్ట్ సో సేల్ ఆఫ్ ద ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ అంటే ఏంటి ఏదైనా ఆస్తి ఓకే ఇల్లు కావచ్చు లేదా ల్యాండ్ కావచ్చు సో దాని యొక్క సేల్ అంటే అమ్మకం ఓకే అనేది సబ్జెక్ట్ టు అంటే దేనిపైన డిపెండ్ అయి ఉంది లేదా దేనిపైన ఆధారపడి ఉంది అంటే అప్రూవల్ బై ద కోర్ట్ సో ఇక్కడ కండిషన్ ఏంటంటే కోర్టు యొక్క ఆమోదంతోనే అది అమ్మడం జరుగుతుంది సో కోర్టు యొక్క ఆమోదం లేకుంటే అది అమ్మడం జరగదు సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే కోర్టు యొక్క ఆమోదం అప్రూవల్ అంటే ఏంటి ఆమోదం ఓకే సో కోర్టు యొక్క ఆమోదం అనేది కండిషన్ సో అది ఫుల్ఫిల్ అయితే ఆ సేల్ ఆఫ్ ద ప్రాపర్టీ అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ ద ప్లాన్ ఈజ్ సబ్జెక్ట్ ద మేనేజర్స్ అప్రూవల్ సో మీరు ఏదైనా ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు సో మీరు ఒక ప్లాన్తో వెళ్ళారు మీ మేనేజర్ దగ్గరికి రైట్ ఏదో ప్లాన్ ఇచ్చారు కానీ ప్లాన్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంది దేని మీద ఆధారపడి ఉంది అంటే మీ మేనేజర్ యొక్క అప్రూవల్ మీద అంటే మీ మేనేజర్ కనుక ఆమోదిస్తేనే మీ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది సో కండిషన్ ఏంటి అంటే మేనేజర్ ఆమోదించాలి అప్పుడే మీ పని అనేది జరుగుతుంది ఓకే సో ఏదైనా పని జరుగుతుందా ఓకే అనే సందర్భాల్లో అంటే అక్కడ ఒక కండిషన్ అనేది ఉంటుంది ఆ ఫుల్ఫిల్ చేస్తే ఆ పని జరుగుతుంది అని చెప్పే సందర్భాల్లో మనము సబ్జెక్టుని యూజ్ చేస్తాం ఓకే సో జనరల్గా మనము డైలీ లైఫ్ కన్వర్జేషన్లో సబ్జెక్టుని అంతగా యూస్ చేయము చాలా రేర్గా యూస్ చేస్తాం కానీ మనం అప్పుడప్పుడు టీవీలో యాడ్స్లో చూస్తుంటాం అంటే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన యాడ్ వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టు మార్కెట్ రిస్క్ అని వస్తుంది ఓకే సో అక్కడ ఏంటి అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి మార్కెట్ రిస్క్కి లోబడి ఉంటాయి అని దాని మీనింగ్ అక్కడ సబ్జెక్ట్ అంటే దేనికి లోబడి ఉంటాయి అవి మార్కెట్లో రిస్క్కి లోబడి ఉంటాయి సో మార్కెట్లో ఎప్పుడు రేట్స్ పెరుగుతాయి తగ్గుతాయి అనేది ఎవరు చెప్పలేరు సో అది ఒక రిస్క్ ఓకే సో దానికి లోబడి మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పే సందర్భంలో ఆ సెంటెన్స్ని యూస్ చేస్తారు ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ సబ్జెక్ట్ టు సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్